शुक्लांबरधरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गं गणपते नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ఇప్పుడు మనం మార్చి నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం జనరల్గా ఏంటంటే చాలామందికి మీ జాతకాలు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంటుంది. మనం ఏంటంటే జనరల్గా మనం చెప్పేది గోచార రీచి చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, కానీ వ్యక్తిగత జాతకాలనే ఉంటాయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనకి రాజయోగాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశాలు ఎలా ఉన్నాయి, ఈ అనేక రకాలుగా మనం జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు గోచారం కూడా కోయిన్సిడెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జనరల్గా మనం ఈ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. జాతకాలే కదండి, చక్కటి ముహూర్తాలు కూడా పెడతాను. అంటే గురుప్రవేశం, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, అనేక రకాలుగా మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదా. అద్భుతంగా ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా నేను మంచి మంచి ముహూర్తాలు పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. మీకు ఏమాత్రం చెప్పించుకోదలుచుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు తప్పకుండా చూసి పెడతానండి మీకు. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వాళ్ళకి మహా పవర్ఫుల్ మ్యాన్స్, అంటే పవర్ మ్యాన్ కాదు, పవర్ఫుల్ మంచి ఆ రాశులు పుట్టిన వాళ్ళు ఎవరు ప్రతి వాళ్ళు కూడా పవర్ఫుల్గా ఉంటారు, స్టబర్న్గా ఉంటారు. అంటే ఒక స్థిరమైన స్వభావం గల వాళ్ళు అనమాట. ఒకసారి వాళ్ళు డిసిషన్ తీసుకుంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే మార్చుకోరన్నమాట. అంత పవర్ఫుల్గా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశిలోనే గురుడు ఉన్నారు కదా, ద్వితీయ పదే లగ్నంలో ఉండడం, రవి కూడా ఉండడం, బుధుడు కూడా ఉండడం, అంటే ఒక విధంగా పవర్ ఎక్కువ అండి. అంటే ఇంతకుముందు వరకు మీకు ఏ నడిచిన ప్రభావం, ఓ చా మనం ఇబ్బంది పడ్డాం. గురుడు నవంబర్ నుంచి కూడా మీకు గురుడు మంచిగా రావడం వల్ల, కుంభరాశులకు రావడం వల్ల కొద్దో గొప్ప మోకాళ్ళ నొప్పులో, ఏ నొప్పులు, అన్ని నొప్పులు, ఏదో నొప్పులు ఉన్నా, అనారోగ్య సమస్యలు కొద్దిపాటు ఉన్నా కూడా గురు బలం వలన మనం బయటకు పడిపోయి మంచి బ్రహ్మాండంగా ఉంటున్నాము. సెల్ఫ్ ఐడెంటిటీ పెరుగుతోంది. గురు దృష్టి వలన బ్రహ్మాండ చాలా మంచి పవర్ఫుల్గా ఉన్నాం, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ గురుడే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి రవి మళ్ళీ 15 తారీఖు నుంచి మారిపోతాడు, ద్వితీయ భావంలోకి మారుతాడు, బుధుడితో కలిసి ఉంటాడు, నీచ బుధుడు అక్కడ అవుతాడు. నీచ బుధుడు ఆ కొద్ది సమస్య, నీచ బుధుడు అంత గొప్పవాడు కాదు. రవి ఉన్నాడు కాబట్టి రవి బుధుడు కాంబినేషన్ వల్ల, బుధుడు గొప్పవాడు కాకపోయినా రవి కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే కొద్దో గొప్ప మనకి ఫైనాన్షియల్గా మీరు చేస్తున్న వ్యాపారాల్లో ఫైనాన్షియల్గా ధనం రావడానికి అవకాశం ఎక్కువ. కొంతమందికి ఏదైతే కొంతమందికి ఏంటంటే డబ్బు విషయంలో రావడం లేట్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే శని దృష్టి ద్వితీయ భావానికి ఉండడమే. ఇంకోటి కొంతమంది సినిమా ఆపర్చునిటీస్ ఉంటాయి కదండి, గాయని గాయకులు లేకపోతే యాంకరింగ్లో ఉంటారు. కొంతమందికి ఏంటంటే గబుక్కునే అవకాశం చేతి వరకు వచ్చి జారిపోతుంటాయి. కొంతమంది అవకాశాలు వచ్చినా కూడా ధనం రావడానికి అవకాశం తక్కువ, ఒకవేళ ధనం వచ్చినా కూడా ఖర్చు అయిపోవడానికి అవకాశం ఎక్కువ. అందుకనే ఆ రవి కాంబినేషన్ వలన బాగుంటుంది. బుధుడు వల్ల, నీచ బుధుడు ఉండడం వల్ల, యోగకారు కూడా అయిన బుధుడు కూడా ఉండడం వల్ల, బుధుడు అవ్వడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. ఎప్పటి నుంచి? అది 25వ తారీఖు నుంచి. అంటే 25వ తారీఖు వరకు కూడా మనం బాగుంటుందా అంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు లగ్నం బుధుడు ఉన్నాడు, బుధాదిత్య యోగంతో కొద్దో గొప్ప బుధాదిత్య యోగంతో ఉన్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. మూడో భావ స్థానం చూసుకుంటాడండి, ధైర్యం ఎక్కువ. ధైర్యం అంటే ఎప్పుడు భయపడరు, వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఎక్కువ, అంత అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తోబుట్టువులు కలుస్తారు, వాళ్ళ యొక్క ఉన్నతమైన పదవుల్లో ఉండడానికి అవకాశాలు ఉంటాయి, ఉన్నతంగా జీవించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైగా మీకు ధైర్యము శౌర్యం ఎక్కువ అండి. మీరు డైనమిక్గా ఎప్పుడు తిరుగుతూ బ్రహ్మాండంగా స్టెబర్న్గా ఉంటారు, ఒక చోట పని ఉంటే అక్కడే ఉండిపోతారు, ఇంకా అస్తమా తిరుగుతూ ఉంటారు. మంచి స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన జీవితము, స్థిర స్వభావం కలవాళ్ళు మీరు. అంత భావాలు, స్థిర భావాలు కూడా ఉంటాయి, అంత పర్ఫెక్ట్. జ్ఞాపకశక్తి ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ, ఎదురువాడికి సలహాలు ఇచ్చే తత్వం ఎక్కువ. ఇంకా నాలుగో భావంలోకి వెళ్దాం. నాలుగో భావన రాహు ఉన్నాడు కదా, నాలుగో భావన రాహు అంటే విదేశీ పర్యటన, అయితే దూర ప్రాంత పర్యటన. కొద్ది కొద్ది చిన్నపాటి కష్టాలు, చిన్నపాటి ఇబ్బందులు పెడతాడు, కానీ దూర ప్రాంత ప్రయాణం చేస్తాడు. అక్కడ చంద్రుడు ఉన్నాడు కదండి, ఎప్పుడు వస్తున్నాడు? 9వ తారీఖుని 10వ తారీఖుని. ఏం చేస్తాడు చంద్రుడు? రెండు ఉచ్చగ్రహాలు ఉన్నప్పుడు కాబట్టి, ఉన్నారు కాబట్టి ఫోర్త్ భావంలో మదర్ గారే కారుగపరిచింది, ఖచ్చితంగా బాగుంటుందండి. ఆవిడ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. తర్వాత ఆర్థికంగా నిలదొక్కుంటారు ఆవిడ. అంతేకాకుండా విద్యార్థులు, విద్యార్థిని, విద్యార్థులకి మాత్రము ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, చక్కని చదువు వస్తుంది, అద్భుతంగా వాడు పాస్ అయి తీరుతారు, మంచి ర్యాంక్స్ ఉంటారు. చంద్రుడు రవి రాహు దగ్గర చంద్రుడు వలన విద్యా సంస్థలో పనిచేసే వాళ్ళు, టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉంటారు కదా, మంచి మంచి అవకాశాలు వస్తాయి. స్థిరమైన జీవితము, స్థిరమైన సంపాదన,
సౌఖ్యము విలువ ఉంటుంది, సంఘంలో విలువ గౌరవం ప్రదంగా ఉంటారు, డౌట్ లేదు. ఇంకా పంచమ స్థానానికి వద్దామండి. పంచమాధిపతి బుధుడు మీ రాశిలో ఉన్నాడు కదా, ఏంటి 7వ తారీఖు నుంచి వస్తున్నాడు, ఒక ప్రాబ్లం. 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, 25వ తారీఖు వరకు ఉంటాడు, 20 రోజులు, ఆల్మోస్ట్ 18 రోజులు ఉంటాడు. ఉన్నప్పటికీ పంచమాధిపతి మీ రాశిలో గురుడితో కలిసినాడు కాబట్టి గురుడు కూడా చూస్తున్నాడు కదా పంచమ స్థానాన్ని, ఎక్కడే చెడిపోలా. మీ సంతాన యోగం పర్ఫెక్ట్గా ఉంటారు, సంతానంలో డెవలప్మెంట్స్ ఉంటాయి, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఈ సంతానానికి సంతానం కలగడం కూడా అవకాశాలు ఎక్కువ ఉండవు, అంత ప్రభావం ఉంది, అది పవర్ఫుల్. ఇంకా పంచభావం చూసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా, రాజకీయంగా బ్రహ్మాండంగా వెలుగుతారండి. ముందుగా ముఖ్యంగా బుద్ధిబలం బాగుంటుంది, ఎందుకంటే బుధుడు పంచమాధిపతి కదా, బుద్ధిబలం ఇవ్వాలి కదా, ఖచ్చితంగా బుద్ధిబలం ఇస్తాడు. అంటే జ్ఞాపక శక్తి, చక్కగా మాట్లాడే శక్తి, మాట నేర్పడతనము పర్ఫెక్ట్గా మీకు ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూనే ఉంటారు, ఆర్థికంగానే చక్కగా ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది, ప్రేమగా ప్రేమానురాగాలుగా ఉంటారు. ఇంకోటి జనాకర్షణ మీకు ఎక్కువ, ఎందుకంటే మీరు అసలే టీవీ రంగంలోనూ యూట్యూబ్ ఛానల్స్లోనూ పైగా మీరు చాలా సినిమాల్లోనూ చాలామంది ఉన్నారు మీరు, అందుకని జనాకర్షణ ఎక్కువ అండి. వీటిలో లేకపోయినా సరే మీరు చాలామంది జనాకర్షణ ఎక్కువ ఉంటుంది మీకు, అది గొప్ప అదృష్టం. స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా కొద్దో గొప్ప, అంటే డెవలప్మెంట్స్ అవడానికి ఈ బిట్ కాయిన్స్లోనో క్రిప్టో కరెన్సీ ఏదో అంటారు కదా, వాటిలో కూడా మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి, ఏం మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే పంచమభావం చూస్తాం కాబట్టి, పంచమభావం బుధుడు అయ్యాడు, పంచమభావం గురుడు అయ్యాడు కాబట్టి ఏం చూస్తాము, సినిమా రంగంలో చూస్తామండి. 9వ భావం చూస్తాం, పంచమస్థానం చూస్తాం. పంచమస్థానం బాగుంది కాబట్టి సినిమా రంగంలో ఉన్నాకే సినిమాటోగ్రఫీ అంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. సినిమాలో చేసే యాక్టర్స్కి చాలా బాగున్నాక అవకాశాలు ఎక్కువ, అవకాశాలు వస్తాయి. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ప్లస్ వాళ్ళ అభివృద్ధి, బిజినెస్ అభివృద్ధి కలడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ జాతకాల ప్రకారం చూసుకోవాలి. అంతేకాదండి, కొంతమందికి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వ్రైటర్స్, ముఖ్యంగా వ్రైటర్స్ ఎందుకు చెప్తున్నారంటే గురు ప్రభావం ఉంది కదా, గురుడు ఏం చేస్తాడు, జ్ఞానకారకుడు కదా, మనకి రైటింగ్ చేయడానికి మంచి మంచి అవకాశాలు ఇస్తారు, పాటలు రాయడానికి. చంద్రబోస్ గారు లాంటి వాళ్ళు, మహానుభావులు వాళ్ళలాంటి వాళ్ళకి వాళ్ళలాంటి వాళ్ళగా అవడం కోసం మనకి కొద్ది గొప్ప కొంత మిగతా వాళ్ళందరూ కూడా అవకాశాలు ఉంటాయి, పాటలు రాయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అనేక రకాలుగా మీ దాంట్లో మీ అందరికి కూడా కొద్ది గొప్ప మంచి అవకాశాలు, కొరియోగ్రాఫర్స్కి ఇలాగ డ్యాన్స్, కొరియోగ్రాఫర్స్ డ్యాన్స్ వాళ్ళకి, మ్యూజిషియన్స్కి అందరికీ బాగుంటుంది. ఇంకా సప్తమ భావం చూద్దాం, సప్తమ భావాన్ని చూస్తే ఇంకా ఆరో భావం చూద్దాం అనుకోండి. ఆరో భావానికి ఏంటి, ఆరో భావంలో బుధుడు చూస్తున్నాడు, శుక్రుడు చూస్తున్నాడు, శని చూస్తాడు, కుజుడు చూస్తాడు. ఆరో భావం మేనమామలు బ్రహ్మాండంగా ఉండాలి, మంచిగా ఉంటారు వాళ్ళు. అంతేకాకుండా శత్రువులు కూడా మిత్రులై తీరతారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యలు చాలా తక్కువ ఉంటాయి, కానీ ఏలేట్స్ ప్రభావం ఉంది కాబట్టి మీకు కొద్ది ఇబ్బంది పడతారు. కానీ ఆరోభావాన్ని శనితో కలిసిన శుక్రుడు కుజుడు చూస్తాడు కాబట్టి, నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు, వాహనాలను ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చిన్నపాటి చూసుకోండి. కానీ యోగంలో ఉన్న కాబట్టి ఏ ప్రమాదాలు జరగవు, అది ఖచ్చితం. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం మనకు ఉంది. సో ఆరో భావంలో మీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. సప్తమ భావనకి వెళ్దాం, సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, అంటే 16వ తారీఖు 17వ తారీఖు చంద్రుడితో గురుడితో కలిసి చంద్రుడు, అంటే ఏంటి, గజకేశ్వర యోగంలో చంద్రుడు ఉండవు, పర్ఫెక్ట్గా మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇలా రాజయోగాన్ని ఇస్తాడు. పైగా వ్యాపార సంస్థలో పైగా గురుడు కూడా మీ రాశిలోనే, కుంభరాశిలోనే ఉన్నాడు రవి, గురుడు రవి గురుడితో కలిసి ఉండము, కుంభరాశిలో ఉండము. గురుడు కూడా సప్తమ స్థానాన్ని చూడడం వల్ల, యోగంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది, అనురాగం బాగుంటుంది, ప్రేమ బాగుంటుంది. కొత్త కొత్త వ్యాపారాలు చేసేవాళ్ళకి 16, 17 తారీఖులో చాలా చాలా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఎక్కువ. వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో చేసి తీరుతారు, అదృష్టం తోడవుతుంది. ఇంకా 9వ భావం కొద్దామండి. 9వ భావానికి గురుదృష్టి ఉంది, శిరదృష్టి ఉంది, అంటే పొలిటికల్ రంగంలో వాళ్ళు బాగుంటుంది. గురుదృష్టి ఉంది కాబట్టి 9వ భావం గురుదృష్టి ఉంది అంటే పీఠాధిపతులు, తర్వాత ఇంకోటి గురువులు సందర్శిస్తూ ఉంటాం మనం. అలాగే గురుదృష్టి గురువుగా ఉంది కాబట్టి కాస్ట్ అకౌంటెంట్స్, చార్ట్ అకౌంటెంట్స్కి, వాళ్ళకి ఆడిటర్స్కి చాలా బాగుంటుందండి. ఈ సైంటిస్టులకు కానీ, అయితే సైకాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. ఆ సైకాలజీ అనేది ఒక సబ్జెక్టు కానీ అద్భుతం, వాళ్ళ ఒక మంచి వాళ్ళ ఫీల్డ్స్లో రాణిస్తారు. గురుడు సప్త 9వ భావం చూడడం వలనే, గురుడు చూడడం వలన, శని చూడడం వలన ఏ భావం వృద్ధి చెందుతుందంటే, ఫస్ట్ బిజినెస్ ఫీల్డ్ పొలిటిక్ అంటే అదే అంటారంటే హోటల్ బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి, వస్త్ర వ్యాపారులకి, రవితో కలిసిన గురుడు కాంబినేషన్ వల్ల బంగారం సంస్థలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. శని కూడా కాంబినేషన్ ఉండడం వలన ఐరన్, స్టీల్, కోల్, సింగరణి కాలరీస్, ఇంకా కోల్ ఎక్కడున్నా వాళ్ళకి సింగరణి కాలరీస్ కాదు, మిగతా ఎవరికైనా కోల్, ఐరన్, స్టీల్, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో శని చూస్తున్నాడు కదా, సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి అభివృద్ధి, వాళ్ళ వ్యాపారాలు ఖచ్చితంగా డెవలప్ అయి తీరుతాయి.
అలాగే టెలికమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి టెలిఫోన్ సంబంధించిన టెలికమ్యూనికేషన్స్ రంగంలో అంటే వాళ్ళే కదా సక్సెస్ అవుతారు. ఫార్మస్యూటికల్స్ రంగంలో అనేక రకాలుగా లెక్చరర్స్ ప్రొఫెసర్స్ టీచర్స్ పైగా లాయర్స్ అండి వాళ్ళు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఎంబీబీఎస్లో చాలామంది పీజీ రాస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తుంటారు, వాళ్ళకి ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు. నైన్త్ భావం బాగుందంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి సక్సెస్ అయి తీరడానికి అవకాశాలు ఎక్కువ. అందుకనే చాలామంది స్టాంపింగ్ కోసం వెళ్తారు కదా, గురుదృష్టి ఉన్న వాళ్ళు ఏమవుతుంది, స్టాంపింగ్ అవుతుంది, వీసా వస్తుంది, H1B వీసా కానీ గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము, పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా దశమస్థానానికి వద్దామండి. దశమస్థానం ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను. దశమస్థానం 10th హౌస్ లార్డ్ ఉచ్చలో ఉన్నాడు, అంటే కుజుడు ఉచ్చలో ఉన్నాడు. 10th హౌస్లో ఎవడున్నాడు, కేతువు ఉచ్చలో ఉన్నాడు. 10th హౌస్లో ఇంకెవరున్నారు, చంద్రుడు నీచలో ఉన్నాడు. నీచ భంగరాజ్యాంగం 23-24 తారీఖుల్లో అంటే చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, రావాల్సిన బాకీలు డబ్బులు వస్తాయి, కోరుకున్న చోటకి బదిలీలు అవుతారు. ఇంతే కాకుండా చాలామంది ఇంటర్వ్యూస్లో రాస్తున్నారు, సెలెక్ట్ అవుతారు ఆడవాళ్ళు మగవాళ్ళతో సహా. వాడికి మంచి మంచి అవకాశాలు గవర్నమెంట్ దాంట్లో రావడానికి అవకాశం ఉంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా సక్సెస్ అవుతారంతా డౌటే లేదు. ఎందుకంటే 10th భావం బాగుంది అంటే వాడి సక్సెస్ రేట్ అధికంగా ఉంటుందండి. ఎందుకంటే నిచగ్ర నిజభంగ రాజ్యోగం ఒక గ్రహం ఉచ్చులో ఉండడం, కుజుడు ఉచ్చులో ఉండడం మాటల 12th భావంలో పర్ఫెక్ట్, భయపడే సంవత్సరం లేదు. అంటే చేస్తున్న వృత్తి మంచి మంచి ఉద్యోగాలు రావడము, చేస్తున్న శుభకార్యాలు చేయడము, కుజుడు కూడా ఉచ్చులో ఉండడం వల్ల రాజకీయ ఉచ్చులో ఉండడం వల్ల రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉంటూ సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి కుజికేతువుల కాంబినేషన్, శుక్రుడు కాంబినేషన్ వల్ల వాళ్ళ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. ఇంకా లాభస్థానం ఇలాగే చెప్పక్కర్లా, మీ లాభాధిపతే మీ రాశిలో ఉండడం వల్ల లాభాలకి ఎటువంటి ఢోకాలు లేకుండా మీరు రావాల్సిన సంపద మీకు వస్తాయి. ఇప్పుడు 12th భావం గురించి చెప్దామండి. 12th హౌస్లో ఉండడం విమల యోగము అంటే తలవంతలంగా వచ్చే ధనము, లేదా మంచి కార్యక్రమాల కోసం ధనం వెచ్చించడము, లేదా విదేశ పర్యటన, విదేశాల్లో ఉండిపోవడం జరుగుతుంది. ఇది విమల యోగం అంటాం. కానీ అక్కడ కుజుడితో కలిసిన శుక్రుడు, శని, అది ఒక యోగమే కదా, రాజయోగం కదా. అంటే 12th హౌస్లో ఉన్న రాజయోగం విపరీతంగా ఇస్తున్నాడు. అంటే ఏంటి, కొంతమందికి మంచి ఒక శుభకార్యాలు రీచా, తీర్థయాత్రలు రీచా, ధనాన్ని ఖర్చు పెట్టడము, గురువులు సందర్శించడం వలన, అయితే పీఠాధిపతి కలిసి కలవడం వలన ఇలాగ జరుగుతూ ఉంటుంది ధనము. ఇంకొంతమంది ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా గురుసేన కాంబినేషన్ తప్పు అంటాం. ఎందుకంటే యాక్సిడెంట్లు ఇస్తారు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ సంబంధించిన యాక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత మీ శని ఏలనడిసిన ప్రభావం ఉంది, ఆ ఏలనడిసిన ప్రభావం కుజుడితో కలిసి ఉండడం కారణం వలన కొద్దిపాటి యాక్సిడెంట్స్, కొద్దిపాటి అవయోగ, కొద్దిపాటి చిన్నపాటి దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం కూడా లేకుండా ఉచ్చలో కుజుడు ఉన్నాడు కాబట్టి, శనితో కలిసి ఉన్నాడు కాబట్టి రాజయోగాన్ని ఇస్తాడు. అంటే ఇవన్నీ కూడా దగ్గరకు వచ్చి ఆగిపోతాయి, తప్పిపోతూ ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. 12th హౌస్లో బుధుడితో కలిసి శుక్రుడు ఉండడం వలన కొంతమందికి ఫారిన్ యోగం ఉంది. 9th హౌస్ లార్డ్, 12th హౌస్ శుక్రుడు, రాజయోగార్కుడు కదండి. మీ రాజు శుక్రుడు అద్భుత యోగార్కుడు కదా, ఫారిన్ వెళ్తారు, ఫారిన్ యోగం ఉంది, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, లేదా షూటింగ్లు రీచా, వ్యాపారాలు రీచా, ఖచ్చితంగా అంటే హైయర్ ఎడ్యుకేషన్ రీచా, దూర ప్రాంత ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ చేయవలసిందే. కొంతమంది అయితే మీలో కొంతమందికి వాళ్ళ లగ్నాల ప్రకారం అనారోగ్య సమస్యలు రీచా, హాస్పిటలైజేషన్ అవ్వడము, మెడిసిన్స్ తీసుకోవడము, తర్వాత డాక్టర్స్ యొక్క కన్సల్ట్ చేయడం, హాస్పిటల్లో మెడిసిన్స్ తీసుకోవడం, హాస్పిటల్లో చేరడం జరుగుతుంది. కానీ అవన్నీ త్వరితంగానే కంప్లీట్ అయిపోయి మనం బయటపడిపోతాం. మనం అంటే ఈ మీ రాశి వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు. సో 4th భావంలో 4 ప్లానెట్స్ ఉన్నాయి, వాటి వలన మంచే జరుగుతుంది తప్ప చెడు జరగడం తక్కువ. అవన్నీ చెడు కూడా దగ్గరకు తాగిపోతాయి. కానీ ఏలనడిసిన ప్రభావం ఉండడం వల్ల ఆంజనేయ స్వామి పూజలు చేసుకుంటూ ఉంటాం, మనం ఆంజనేయ స్వామి హోమం చేసుకుంటూ ఉంటాం, అవన్నీ తప్ప దేవాలయ ఆరాధన ఖచ్చితంగా చేసి తీరవలసిందే. ఇంకా మనం 1st తారీఖు గురించి చెప్దామండి. 1st తారీఖుని మహాశివరాత్రి వస్తుంది కదండి. మహాశివరాత్రి చాలా పవర్ఫుల్ కదా, సంవత్సరానికి ఒకసారి మహాశివరాత్రి చాలా పవర్ఫుల్ కదా, అది చాలా పవర్ఫుల్. కార్తీక మనం ఈ మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి చతుర్దశిలో వచ్చేటువంటి మహాశివరాత్రి, ఈ రోజుని శివుడికి అభిషేకాలు చేయించడం మహాపుణ్యం, తర్వాత శివుడికి మారేళ్ళ దళం ఇవ్వడం, సమర్పించడం గొప్ప అదృష్టం. కోటి కన్యల్ని దానం చేసిన ఫలితం వస్తుందని మనం చాలా చోట్ల వింటూ ఉంటాం కదా, కోటి జన్మల ఫలితం అని చెప్పి అంటారు కదా, మారేళ్ళ దళం పవర్ఫుల్. తర్వాత ఇవన్నీ చేసిన ఒక ఎత్తు
దానగుణం ఉండాలండి. మీకు అసలు దానగుణం ఎక్కువ, జాలి దయ దానగుణము వినయ విధేతలు ఎక్కువ కుంభరాశి వాళ్ళకి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, మీకు ఉన్నాయి. దానం మరి ఏదో దానం చేసేయాలి లేదు, అన్నదానం చేయొచ్చు, వస్త్రదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, సువర్ణదానం చేయొచ్చు, నువ్వులు దానం నువ్వులు వదిలేను కానీ ఈ దానం చేయడం వలన, అలాగే వస్త్రాలు దానం చేయడం, అనేక రకాలుగా ఎవరు ఎవరి తగ్గడికి వాళ్ళు దానాలు చేసుకోవడం వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ పుట్టినా కూడా మంచి జన్మలు వస్తాయి తప్ప ఇటువంటి నీచ జన్మలు అంటే మంచి అనా మంచి జన్మలు రావు, అంటే అనా నీచ జన్మలు రావు, మంచి జన్మలే వస్తాయి. ఒకవేళ మనం పుడితే లేదా మనం పుట్టవలసిన అవసరం లేకుండా కాపాడతారు. ఈరోజు మాత్రం మనం చేయవలసింది ఎందుకోవాలి ఏంటంటే ఉపవాసం ఉండాలండి. ఉపవాసం ఉండడము, జాగరణ ఉండడము, శివపార్వతుల కళ్యాణం ఎట్టి బస్సుతోనూ మూడు మర్చిపోకూడదు. మొత్తం సంవత్సరం మొత్తంలో వచ్చే పవర్ఫుల్ యోగం ఇదే. శివుడికి మనం చేసుకోవాల్సిన, మనం శివుడికి చేసుకోవాల్సినటువంటి అదృష్టం కల్పించింది భగవంతుడు ఇదే ఈరోజే. ఎవరైతే చేసుకుంటారో మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. చాలామంది అంటారు నేను ఉపవాసం ఉండలేనయ్యా, నేను తినాలి, అనారోగ్య సమస్యలు ఉన్నాయంటారు. ఏం పర్వాలే, సాక్షాత్ మనకి శివుడే ఈరోజు జరిగిన శివుడే మనకి భీమసేనుడు చెప్పాడు. అయ్యా భీమసేనుడు చెప్తాడు కదా పాలు తాగిన అక్కడ తృప్తి పొందడు, పళ్ళు తినడు తృప్తి పొందడు. అప్పుడు బియ్యపు రవ్వతోటి బియ్యపు పిండి అంటే మనం ఏం చేస్తామంటే ఉప్పిడి పిండి అంటాం కదా, బియ్యపు పిండి కదా సారీ, బియ్యపు రవ్వతో చేసినటువంటి ఉప్పిడి పిండి తినచ్చు అని సాక్షాత్ శివుడే చెప్పాడు. తినడం వలన మన ఉపవాస దీక్ష ఏమాత్రం భంగం కాదు అని సాక్షాత్ శివుడు చెప్పాడు కాబట్టి మనం ఆచరిద్దాం. దానివల్ల ఉపవాస దీక్ష ఏమీ భంగం కాదు, బ్రహ్మాండంగా ఉందాం. సో ఈ శివుడి యొక్క మన కృపకి పాత్రలు అవుదాం. సో ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళు ఈ నెల మొత్తం కూడా, ఈ నెలే కదండి సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉండాలని ఉంటారని, ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.